జనసంఖ్యా రావం ఎలా పుట్టింది? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ అంటేనే మాటల మాంత్రికుడు. మరి ఆయన మాటల ముందు మీరు నిలబడగలరా? ఆయన కన్నా అయ్యలు ఉన్నారు ఇలా మాట్లాడేటోళ్ళు. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, మరి మీ వైపే ఎందుకు చూడాలి? అమిత్ షా మోదీ వ్యూహరచన చేస్తున్నారు, ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనేసి. అమిత్ షా గారు మోడీ గారు ప్లాన్ లేస్తే మరి పంజాబ్ ఎందుకు ఓడిపోయారండి? ప్రశాంత్ కిషోర్ని మించిన వ్యూహకర్తలు మీ దగ్గర ఉన్నారంటారా? రేవంత్ గురించి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో పెద్ద పని చేయనిస్తారని నేనైతే అనుకుంటలేను. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాను అని చెప్పేసి అంటున్నారు. అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ మీద పోరాడి గెలుద్దామని ఏదైతే వాళ్ళు స్ట్రాటజీగా పోయారో. షర్మిల వైఎస్ఆర్టీపీని ప్రారంభించారు, ఆ పార్టీ ప్రభావం ఎంత ఉండబోతోంది? వైఎస్ఆర్టీపీ పార్టీ గురించి నేను కామెంట్ చేయదలుచు. 2023 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు?